మా దృష్టికి అయితే రాలేదు బ్రదరి, ఎక్కడ రాలేదు, సమృద్ధిగా ఉంది, చాలా బాగుంది. మాకు తెలుస్తుంది కదా ఇంత నుంచి మేము మొత్తం 1000 కళ్ళతో చూస్తున్నాం. నేను మిమ్మల్ని ఖండించాలని కాదు, మాకు ఏ సందర్భంలో కూడా ఈ రకమైన అడ్మినిస్ట్రేషన్లో ఎవరికి కూడా రిపోర్ట్ కాలేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం, నేను చాలా కఠినంగా మనం చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, 100కు 100% తినుబండారాలు నూనెలు ఎవరన్నా కల్తీ చేస్తే 100% వాళ్ళు ప్రభుత్వ ఆగ్రహానికి గురవుతారు. పీడీ యాక్ట్ పెట్టి చాలా కఠిన చట్టం కింద 2-3 ఏళ్ళ దాకా లోపలిస్తాం, ఇది పక్క. ఎవరు కూడా వాళ్ళని కాపాడలేదు, చాలా సీరియస్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమయంలో, ఈ విపత్తు సమయంలో మంచిగా ఉండాలి, కానీ ఈ దుర్మార్గం చేసి ఇప్పుడు ఈ దొంగ దెబ్బ సంపాదిస్తామంటే మంచిది కాదు. కాబట్టి అది చాలా కఠినంగా వ్యవహరిస్తాం, మా దృష్టికి రాలేదు. స్పెసిఫిక్ ఎక్కడ మీ దృష్టి కోసం మాత్రం దయచేసి వెంటనే మాకు చెప్పండి, సీరియస్ యాక్ట్ చేద్దాం మనం, అందులో కాంప్రమైజ్ లేదు. వాళ్ళ దగ్గర స్టాక్ లేకపోతే క్లోజ్ చేయాలి కదా, మరి ఇంకెందుకు కొంచుకుంటారు? లేదండి, అయితేనే క్లోజ్ చేస్తారు. నిజమేనే అబ్బాబారి, కాబట్టి అయిపోతే క్లోజ్ చేస్తారు కదా, ఆయన డిస్ట్రిబ్యూషన్ అయిపోతే క్లోజ్ చేస్తాడు, తర్వాత ఎందుకు పెడతాడు? అది తెలియదు బ్రదర్ నాకు, లేదు మీరు చెప్తే ఊహాజనితంగా చెప్తే నేను చెప్పారా? అరే గమ్మత్తున్నది, పంచాలి కంపల్సరీ. ఆయన మేము ఫ్రీగా ఇచ్చినాం బియ్యం, గవర్నమెంట్ ఊకుంటుందా? ఆయన డీలర్షిప్ ఎగిరిపోదా రేపు? తర్వాత మాకు తెలుస్తుంది కదా, మీరు చెప్తున్నట్టే ఒక సింగిల్ వ్యక్తికి చెప్పినా కూడా డెఫినెట్ మాకు కంప్లైంట్ వస్తుంది. ఎవరు ఊకుంటారు చెప్పండి? ఫ్రీగా ఇచ్చినాం కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, మేము ఇచ్చింది, కలిపి వాళ్ళకి ఫ్రీగా పోతుంది, ఎవరు ఊకుంటారు? వాళ్ళ రైట్ అది కంపల్సరీ ఇయ్యాలి. ఎక్కడ బ్రదర్ ఏ బస్తే అది? ఎక్కడ విద్యానగర్లో? ఒక కాగితం నిరాశారు ప్లీజ్ నాకు. అంటే మంత్ ఎండింగ్ దాకా కూడా ఉంది డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూ కావచ్చు కదా, కావచ్చు కూడా, నో ప్రాబ్లం. బట్ ఒకటి మాత్రం గ్యారంటీ, లాస్ట్ మ్యాన్ వరకు మేము ఇన్సూర్ చేస్తాం. ఈ టైంలో ఉపాధి పోయింది, ఇక్కడ దొరికే పరిస్థితి లేదు, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, మరి ఎక్కడ వాళ్ళు తినాలి కదా. ఆ ఉద్దేశంతోనే మనం ఇచ్చినాం ఆ డబ్బులైనా రైస్ చేయడం.